హాయ్ పిల్లలు, ఈరోజు మనం విన్నవన్నీ నిజం కాదు అనే స్టోరీ చెప్పుకుందామా? సరే అయితే, కానీ ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. ఆ తోడేలుకి ఒకరోజు బాగా ఆకలేసింది. మరి ఆకలేసినప్పుడు ఏమైనా తినాలి కదా. తోడేలు కూడా ఆహారం వెతుక్కుంటూ ఒక గ్రామం వైపు వెళ్ళింది. అక్కడ ఒక ఇంటి దగ్గర తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతకడం మొదలుపెట్టింది తోడేలు. తోడేలుకి ఆహారం వెతుక్కుని తినడం అలవాటే కదా, మరి అదే చేస్తుంది. ఆ ఇంట్లో కిటికీలోంచి ఒక పాప ఏడుపులు వినిపించాయి. కుతూహలం కొద్దీ ఏం జరుగుతుందో చూద్దామని కిటికీ లోపలికి తంగి చూసింది. అక్కడ పాపని తల్లి ఎత్తుకుని భుజం తడుతూ లాలిస్తుంది. మరి పిల్లలు ఏడిస్తే వాళ్ళ అమ్మలు లాలిస్తారు కదా, వాళ్ళు ఏడుపు ఆపడానికని చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఏమి చేసినా పాప మాత్రం ఊరుకోవడం లేదు, అలా ఏడుస్తూనే ఉంది. చివరికి మరి అమ్మకలా ఏడుస్తూ ఉంటే ఎంతసేపని లాలిస్తారు, విసుగొస్తుంది కదా. అలాగే కొంచెం విసుక్కుంటూ, ఊరుకో పాప ఊరుకో, లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేది ఒక తోడేలు, ఆ తోడేలుకి నిన్ను ఇచ్చేస్తాను, అది నిమ్ముని తినేస్తుంది అని తల్లి పాపని మందలించింది. ఇది విన్న తోడేలుకి ఆశ కలిగింది. మరి ఆ అమ్మ ఆ పాప ఏడుపు ఆపకపోతే తోడేలుకి చేస్తానంది కదా. ఎప్పటికోకప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతిలో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఏడుస్తున్నంతసేపు కిటికీ బయటే కూర్చుని ఎదురు చూస్తూనే ఉంది. కొంతసేపటికి పాప ఇంకా ఏడుపు ఆపకపోతే తల్లికి అన్న మాటలకు బాధగా అనిపించి, ఊరుకో పాప ఊరుకో, తోడేలు నిన్ను ఇవ్వను, మీ నాన్నగారికి చెప్పి తోడేలను బాగా కొట్టమని చెప్తాను అని బుజ్జగించడం మొదలుపెట్టింది. అలా చెప్తే ఎవరైనా నవ్వుతారు కదా ఏడుపు మానేసి, అమ్మ కూడా అదే చేస్తుంది. ఈ మాట విన్న తోడేలికి అడలిపోయింది పాపం. మరి ఇటువంటి మాటలు వింటే ఎవరైనా భయపడతారు కదా. అప్పుడు ఇంటికి తండ్రి తిరిగి వస్తున్న విషయం ఆ తోడేలికి తెలిసింది. ఆ తండ్రి వస్తున్న అడుగు చప్పుళ్ళు కూడా వినిపించాయి. ఇంకా అంతే, ఆ తోడేలు బెదిరిపోయింది పాపం. పరుగో పరుగుమని తోడేలు అడవిలోకి పారిపోయింది. మనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు, సమయానుకూలంగా వాటిని పరిశీలించి అప్పుడు ఒక నిర్ధారణకి రావాలి. ఎప్పుడూ కూడా ఎటువంటి ఆపదల్లోనూ ఇరుక్కోకూడదు. థ్యాంక్ యూ పిల్లలు.